దీంట్లో పాల్సెటల్లాకి సంబంధించినటువంటి సోరియాసిస్ ఉన్నది. సోరియాసిస్ అనే పేరుతో వ్యవహరింపబడేటువంటి ఈ వ్యాధి కనపడగానే ప్రాబబిలిటీస్ లో గుర్తుగా రావాల్సినటువంటి డ్రగ్స్ నోట్ చేస్తాను, ఆ గ్రూప్ రాసుకోండి. పాల్సెటల్లా, సోలినం, ఇక్కడే పొరపాటు కడగడదు. సోరియాసిస్ కాబట్టి సోరణం అని ముందు వేసేయకూడదు. దాన్ని రొటీన్ ప్రిస్క్రైబర్స్ అంటారు, అలా వేసేవాళ్ళం. తర్వాత సోరియాసిస్ కి కానీ సోరాక్ కానీ సోరణం వేయడం ఐసోపతి తప్ప హోమియోపతి కాదు అని గుర్తించాలి. ఈ రెండు జ్ఞాపకం ఉంచుకో. సైలీషియా, క్యాలిబైక్రోమేటం, క్యాలిబైక్రోమ్, సల్ఫర్, సూజా, మెడోరిన్, ఆరం మెటాలికం, ఆరం యూరియాటికం, ఆర్సెనికం సిలికేటం, ఆర్సెనికం సిలికేటం, ఈ డ్రగ్స్ కి సంబంధించిన వాటిలో ఎక్కువ ప్రాబిలిటీస్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మధ్యాహ్నం కొంతమంది సల్ఫర్ పేషెంట్స్ కూడా ఉంటారు. సోరియాసిస్ వాళ్ళు, సోరియాసిస్ ఒక వ్యాధి కాదు. ఎలా అయితే మిగిలినవన్నీ కూడా హోమియోపతి దృష్టిలో వ్యాధులు అనుకుంటున్న వ్యాధులు కావు, ది అల్టిమేట్ ఆఫ్ ది డిసీజ్. అలాగే సోరియాసిస్ కూడా పూర్తిగా ఇట్ ఈస్ ది అల్టిమేట్ ఆఫ్ సంథింగ్ అని చేత ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ బై అలోపతిక్ వే ఆఫ్ డ్రగ్. అందుకని ఇది గుర్తుపెట్టుకుని, ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ గుర్తుపెట్టుకుని ఎక్స్పర్ట్ వే ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్లింగ్ విత్ హోమియో డ్రగ్స్ కావాల్సి ఉంటుంది. దీంట్లో ఉదాహరణకి ఈ సోరియాసిస్ పేషెంట్ కి ఇంకేదన్నా సింటమ్స్ ఉన్నాయేమో చూడాలి. తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఇలాంటివి, అవి బెడ్ మీద పడుకున్న తర్వాత వాడికి హెడేక్ గా ఉన్న రోజుల్లో బెడ్ మీద పడుకుంటే ఎక్కువ అవుతుంది అనేటువంటిది కనుక ఉన్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలిసిట్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు పల్సటిల్లా వాడికి ఇండికేట్ అవుతుంది, వాడి జబ్బు కాదు కనుక వాడికి వేస్తే వాడికి ఉన్న సోరియాసిస్ పోతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్, ఏ జబ్బుకు మందు వేసినా హోమియోపతి కానీ అలోపతి కానీ ఆయుర్వేదం కానీ ఏది వేసినా పూర్తి నివారణ కాదు. మనిషికి మందు వేస్తేనే పూర్తి నివారణ ఉంటుంది. అలోపతిలో మనిషికి మందు వేయడానికి అసలు ఆ సిస్టంలోనే సిలబస్లోనే అవకాశం లేదు కనుక పూర్తి నివారణకు అవకాశం లేదు. హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ అది మనిషికి మందు సెలక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా పల్సటిల్లా వాడు కనుకైతే వాడికి వచ్చిన ఏ జబ్బు అయినా తగ్గినట్లుగా సోరియాసిస్ కూడా తగ్గుతుంది. కానీ తగ్గాలంటే బాగా 5 సంవత్సరాలు కనిపించకుండా, ఈ మధ్యన ఎక్కడా కనిపించకుండా డిసప్పియర్ అయితే కానీ సోరియాసిస్ నిజంగా తగ్గినట్లు కాదు. చాలా రేర్ కేసుల్లో 5 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ కనిపించిన ఉన్నాయి. కానీ మామూలుగా యావరేజ్ గా 5 ఇయర్స్ మనం తీసుకోవచ్చు. ఎపిలెప్సీకి ఎలా అయితే 24 మంత్స్, మన హోమియో రికార్డ్స్ లో దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ రెడికల్లీ క్యూర్, కానీ క్యూర్ ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 2 ఇయర్స్. అయిన తర్వాత దిస్ టోటల్ డిసప్పియరెన్స్ ఆఫ్ ది అటాక్ వచ్చిన తర్వాత 24 మంత్స్ అంటే మళ్లీ 2 ఇయర్స్ కంటిన్యూస్ గా కనుక డిసప్పియరెన్స్ వచ్చినట్లయితే దెన్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ ది పర్సన్ ఈజ్ పర్లైజ్ క్యూర్డ్ ఆఫ్ ఎపిలెప్సీ. ఇలా ప్రతిదానికి కొన్ని రఫ్ గా ఎస్టిమేట్స్ ఉన్నాయి మన లెక్క. సోరియాసిస్ కి 5 సంవత్సరాలు మెర్సిలెస్ గా వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు కంప్లీట్ గా డిసప్పియర్ అయిపోతుంది, అయిపోయి 6 నెలలో 7 అవసరాలు అనుకున్నాం తగ్గిపోయింది అని డాక్టర్ అనుకోవచ్చు, పేషెంట్ అనుకోవచ్చు. మనం హోమియోలో ఒక 6 నెలలు మందిస్తే సోరియాసిస్ తగ్గిపోయింది అని హోమియోపతి డాక్టర్ అనుకోవచ్చు. 7 తర్వాత మళ్ళీ వాడు వచ్చేస్తాడు చిరతపూలు వెళ్ళే ఒళ్ళంతా ఉండటం కనుక ఇవి సోరియాసిస్. ముఖ్యంగా చర్మం మీద ఉన్నటువంటి పట్టు పట్టేస్తుంది, డ్రైగా ఉంటుంది కదా, అది
సామాన్యంగా చిన్న కక్కెరో ఏదో బ్లేడో తీసుకుని ఆ పైన ఉన్న పొట్టంతా దాదాపు రోజు రాత్రి పూట ఒలి చేసుకుని దాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి, లేకపోతే బతకనివ్వదు, యమ బతక ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రాత్రి పక్క మీద ఎలికల పడుకున్నాక ఈ దొరద ఈ పట్లు ఎక్కువ అవుతాయి. అది వాడు చెప్పగలిగితే బలపెట్టాలి. అలాగే వాడికి ఇంకేదన్నా తలనొప్పి ఉంటే ఎలికల పడుకుంటే నాకు ఎక్కువ అవుతుంది అని వాడు చెప్పగలిగితే ఆ తలనొప్పి ఉన్నటువంటి వాడికి సోరియాసిస్ క్యూర్ అవుతుంది రెడికల్ గా బలపెట్టాలి. ఇలాగ ఈ డిసీజ్ ని అటాక్ చేస్తుంది. అలాగే క్యాన్సర్ కూడా, క్యాన్సర్ అంటూ రాడికల్ గా ఎక్కడా హోమియోపతిలో క్యూర్ అయింది అంటే అయిన చోట్లు ఉన్నాయి. క్యాన్సర్ చెబుతారు, దేర్ ఆర్ నో డౌట్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్ రాడికల్ క్యూర్డ్ బట్ హీ ఈజ్ ఎ రోగ్ హూ ప్రొఫెసర్ దట్ హీ క్యూర్స్ క్యాన్సర్ అన్నాడు. అంటే పబ్లిక్ ని డిసీవ్ చేయడం, చీప్ చేయడం చెప్పాను. ఇది క్యాన్సర్ మనిషిలో ఉంటుంది కానీ ఒక లొకేషన్ లో ఉండదు. అల్టిమేట్స్ అంటే ఇన్క్యూరబుల్ స్టేజ్ వచ్చినటువంటి కొన్ని మాసాల తర్వాత కానీ ఒక చోట ఉన్నటువంటి సెల్స్ క్యాన్సర్ అవు బాడీలో. మరి ఇంకా అంటే ఈ మోడాలిటీ మీద షూర్ చేసుకుని వీ హ్యావ్ టు రీటైన్ ది హోల్ కేస్ టు గ్యాదర్ సమ్ మోర్ యాజ్ మెనీ సింప్టమ్స్ యాజ్ పాసిబుల్ టు కన్ఫర్మ్ దిస్ రైట్. అది ఆల్వేస్ చేయాలి. ఏమే దొరకని పట్టణంలో ఊరికే తిరుగుతూ ఆరోగ్యంగా ఉండి ఒక్క మోడాలిటీ దొరికితే డోంట్ ఫెయిల్ టు గివ్ హిమ్, ఏం పర్వాలేదు. అంటే ది పర్సన్ ఈజ్ అదర్వైజ్ హెల్దీ, హ్యావింగ్ నో సింప్టమ్స్ మెంటల్స్ ఆర్ మోడాలిటీస్ ఆర్ ఎనీథింగ్ అనుకోండి. ఈ మోడాలిటీ ఒక్కటే దొరికింది అనుకోండి మానవ్ వేస్తే గ్రాడ్యువల్ గా అతని బెటర్మెంట్ అయినా స్టార్ట్ అవుతుంది త్రూ మంత్స్. లేదా అదర్ సింప్టమ్స్ దట్ ఆర్ కవర్డ్ అండర్ నీట్ ది కాన్స్టిట్యూషన్, అండర్ కరెంట్ గా ఉన్నవి సింప్టమ్స్ ఒక్కొక్కటే ఒక్కొక్కటే బయటకు వచ్చి దానికి కావలసినటువంటి డ్రగ్ ని రాడికల్ గా క్యూర్ చేసే డ్రగ్ ని మీకు ఇండికేట్ చేస్తాయి. ఈ రెండు ప్రొసీజర్స్ లో పెడుతుంది. అంటే అదే కనుక డ్రగ్ అయితే ఇంకా ఏమీ చేంజెస్ లేకుండా గ్రాడ్యువల్ గా కామ్ గా క్యూర్ అయిపోతాడు. అలాంటప్పుడు మనం వహించవలసిన జాగ్రత్త ఏమిటంటే వాడికి 7-8 మాసాల లోపల మళ్ళీ డోసు రిపీట్ చేయకూడదు. అంటే మీకు ఏదన్నా డిస్టర్బెన్స్ కనిపించి ఈ స్కిన్ అటాక్ కాకుండా మిగిలిన తాలూకు డిస్టర్బెన్స్ ఏమైనా కనిపిస్తే అప్పుడే మళ్ళీ వెయ్యాలి. స్కిన్ రికరెన్స్ వచ్చినప్పుడు మనం మళ్లీ డోస్ వేయడం అనేది చేయకూడదు. ఎపిలెప్సీలో కూడా అదే మామూలుగా ఎపిలెప్సీలో హోమియోపతిలో ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉంటాయంటే డ్రగ్ సెలెక్షన్ లో ఫెయిల్యూర్ ఉండదు. కొంచెం జాగ్రత్తగా చదువుకున్న వాళ్ళలో 175 మంది డ్రగ్ కరెక్ట్ గా సెలెక్ట్ చేస్తారు, ఏమి తేడా ఉండదు. కానీ డ్రగ్ సెలెక్షన్ అయిన తర్వాత రెపిటేషన్ ఆఫ్ ది డోస్ లో ఫెయిల్ అవుతారు, ఎపిలెప్సీ చేసేస్తారు. ఎలాగంటే మళ్ళీ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ డోస్. అటాక్ రావడం అనేటువంటి దానికి జబ్బుకి ఏం సంబంధం లేదు. ఎపిలెప్సీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ డిసీజ్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ హ్యాబిట్. రెస్పిరేషన్ ఎలాంటిదో, హార్ట్ బీట్ ఎలాంటిదో అలాంటిది. బాడీలో ఏదైనా హ్యాబిట్ ఎన్గ్రాఫ్ట్ అయితే అది పోకుండా ఉండదు. ఎక్కిళ్ళు, దెక్కుపట్టం ఇలాంటివి అలవాటైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ వస్తుంది. వాటికి కావాల్సిన కండిషన్స్ మనం తయారు చేస్తే ఏమవుతాయి, వాటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది. అలాంటి ఒకనొక పిచ్యులర్ కండిషన్స్ వల్ల ఎన్విరాన్మెంటల్ కానీ డొమెస్టిక్ కానీ ఈ కండిషన్స్ ఉండి లోపల ఈ 3 మయాజమ్స్ లో ఏదో ఒక క్రానిక్ డిసీజ్ ఉండి ఆ రాంగ్ హ్యాబిట్ ఎన్గ్రాఫ్ట్ అవడం పేరే మనం ఎపిలెప్సీ అనేటువంటి వ్యాధి అంటాం. అందుకని దీన్ని అంచేతన ఎక్కడ ఏం దొరకదు. జస్ట్ హ్యాబిట్కి ఏం దొరుకుతుంది జస్ట్గా రోజు సాయంత్రం 7 గంటలకు బుడ్డి కొట్టేస్తారు అనుకున్నవాడు, వాడికి ఎక్స్రే ఫోటో తీస్తే ఏం దొరుకుతుంది, హ్యాబిట్ దొరకదు. దాని అల్టిమేట్ దొరకాల్సిందే కానీ ఎపిలెప్సీ ఇవన్నీ అలాంటి వాటితో వచ్చి చిక్కాలి. అంటే మళ్ళీ న్యూ హ్యాబిట్ ఎన్గ్రాఫ్ చేయాలి. అందుకని ఇంత టైం పడతాయి ఈ డిసీజ్. కనుక సోరియాసిస్ లో పల్సటిల్లా మర్చిపోయేవాడు చాలా మంది ఉంటారు. పల్సటిల్లా ముందు గ్యాప్ మీద వచ్చిన డ్రగ్స్ లో ఒకటి సోరియాసిస్ లో.
ఏమి లేదు మనకి దానికి పేరు. అది అది ఒక చోట ఉంటే ఏనుగు గజ్జి అంటారు. అంటే బొడ్డు దగ్గర మొలలు శరీరం అంతా కూడా ఉన్నట్లయితే ఒక విధమైనటువంటి పొడగజ్జి అని కొన్ని చోట్ల అంటారు. కానీ అది ఎస్టాబ్లిష్డ్ నేమ్ కాదు. పైగా విత్ డ్యూ రెస్పెక్ట్ ఆలోపతిలో ఈ గత 30 ఇయర్స్ లో వచ్చినటువంటి నేమ్స్ లో అవి అప్పటికప్పుడు వాళ్ళు టెక్నికల్ గా పెట్టిన నేమ్సే కానీ ఆ వ్యాధులకు వాటికి మీ పెద్ద హిస్టరీ లేదు. హిస్టరీ ఉన్న పేర్లు వేరు. హిస్టరీ ఉన్నటువంటి డిసీజ్ నేమ్స్ కి అదర్ నేషన్స్ లో రేసెస్ లో కూడా ఉంటాయి. కానీ అప్పటికప్పుడు ఎమైటీఆర్సిస్ అన్నారు అనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ డిసీజ్. దానికి పేరు ఉండదు. ఎక్కడ గెలవలేక దానికి పేరు పెడితే వేరెట్లా ఉంటుంది? ఇక దుర్జయ రోగము అన్నారు అనుకోండి, అంటే జయంపురాణ రోగం అట్లా ఉండదు. ఒకటి మెథడ్ రాంగ్ అయినంతా వస్తుంది. ఎంబీబీఎస్ లో మీకు రికార్డ్స్ లో చూసినట్లయితే పల్సెటిల్లా 6 ఒకటి 2 డోసుల్లో కంప్లీట్ గా ఫర్టిలైజ్ రాడికల్ క్యూర్ అయిపోతున్న కేసు. ఏదైతే గ్యాంటిమోనియం కురడం 6 వాడికి ఇండికేట్ అయిన డ్రగ్ 6 లో రాడికల్ గా పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది. ఎంబీబీఎస్ సరే డిక్లేర్ చేయబడినటువంటిది అఫిషియల్ గా. ఇవి పల్స్ పిల్లలు బాగా గుర్తుంచుకోవాల్సినవి. లాస్ట్ రిమార్క్స్, పల్స్ పిల్లలు ఎనిమికల్స్ లేవు ఈ డ్రగ్కి. అంటే దీనికి ముందు ఇది వేయొచ్చు, వెనక్కి ఇది వేయకూడదు, ఇలాంటి బాధలబందీ లేవి పల్స్ పిల్లలకు లేవు. అజాత శత్రువు అంటే వాడు పల్సటిల్ ఆపరేషన్ అని దొరికితే పల్స్ 6 తో క్యూర్ అవుతుంది. ఆల్వేజ్ ఆ హెడ్డింగ్ ఎప్పుడు అక్కడ ఉంటుంది. వాడు ఏ డ్రగ్ సార్ చెప్పియా ఎనిమిది కలుస్తా ఎక్కడ ఉందా ఎక్కడ లేదు. మనకు స్టాండర్డ్ డాక్టర్ నెర్ ఇచ్చినటువంటి డ్రగ్ రిలేషన్షిప్ ఇస్తే అందరూ ఫాలో అవుతున్నారు సర్వే సర్వత్రా. అందులో ఆయన పల్సటిల్లాకు ఎనిమికల్స్ లేవని చెప్పారు. అంటే మతభేదాలు కొన్ని ఉన్నాయి కానీ కొంచెం లైఫ్ అంతా దానికి డివోట్ చేసినటువంటి వాళ్ళు మనం తీసుకుంటామే స్టాండర్డ్. నెర్ అలాంటి వాళ్ళు ఒక ఆయన మనకు డ్రగ్ రిలేషన్షిప్స్ అనేటువంటి చిన్న పుస్తకం ఆయన ఇచ్చింది ఒకటి ఉంది, అది స్టాండర్డ్. అది కూడా వేరే పుస్తకం కాదు, ఆయన రాసినటువంటి నెర్స్ రిపర్టరీ అనేటువంటి పెద్ద వాల్యూములు రెండు ఉన్నాయి. ఆ రెండవ వాల్యూమ్లో చిట్ట చివరి భాగంలో ఇచ్చాడు ఇది ఒక సెక్షన్ కింద. ఆ సెక్షన్ వేరే పుస్తకంగా మనకు దొరుకుతుంది కూడా. మనం అవే స్టాండర్డ్ కింద తీసుకుంటామే. పెద్ద డాక్టర్స్ అందరికీ సమ్మతం, మనకు కూడా అదే సమ్మతం. నా అనుభవంలో కూడా అది బాగానే ఉంది. దాంట్లో మిగతా వాళ్ళలో కనిపించినటువంటి కొన్ని కొన్ని కూడా ఆయన ఇచ్చాడు. ఉదాహరణకి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇచ్చాడు. ఇగ్నేషియాకి నక్స్వామికకి ఇనిమికల్స్ అని మిగతా వాళ్ళెవరు గమనించలేదు, ఈయన గమనించి ఇచ్చాడు. అలాగే ఎసిటిక్ యాసిడ్ వేశాక నక్స్వామిక వేయకూడదు అని చెప్పింది ఆయన ఒక్కడే. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎసిటిక్ యాసిడ్ వేశాక నక్స్వామిక వేస్తే ఇట్ నెవర్ గివ్స్ గుడ్ రిజల్ట్ అంటే సంపదు కానీ కేసు పేడ చేసి వదిలిపెడుతుంది. వర్తించదు, ఎందుకంటే ఇండివిజువల్స్ దగ్గర ఎట్లా వర్తిస్తుంది? అందరితో ఫ్రెండ్షిప్ గా ఉన్నటువంటి వాడు వాడంటే పడని వాడు ఎవరో అలా ఉండొచ్చు. వాడు ఏం చెప్పినా అలాంటి. అలాగే మనకి యాస్టీరియా రూబెన్స్ అని ఒక డ్రగ్ ఉంది, స్టార్ ఫిష్ పొటెంటైట్. దీని మెటీరియా మెడికల్ కొంచెం చదువుకుని జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఇట్ హాస్ డన్ వండర్. కృష్ణా జిల్లా నుంచి ఒక సోదరి గారు కాల్ తీసేయమన్నారు ఆయనకి. అంటే కాలి మనం మీద మ్యాలిగ్నెన్సీ డెవలప్ అయింది, క్యాన్సర్ అయితే
ఆ ముచ్చల ముగ్గులో చెప్పినట్టు కాలు తీసేయమన్నారు. ఆయన పాపం ఆ కాలు పట్టుకుని ఎక్కడ తీసేస్తారు అని చెప్పి అలాగ తిరుగుతున్నాడు, తీసేయకుండా ఉండే పెద్దదైంది. అక్కడికి కొంత కండ తీసేశారు. అయిన తర్వాత ఆఫ్టర్ 3 మంత్స్ ఇన్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఈ కేమ్ టు ఓవర్ డిస్పెన్సర్. వచ్చిన తర్వాత రిపర్టరైజ్ చేసి ఆయన కేసు యాస్పీరియా రూబెన్స్ ఈ డ్రగ్. సో 6 పొటెన్సీలో ట్రీట్ చేస్తే నేను అసలు ఊళ్ళోనే లేదు, లేను మన క్లినిక్ లో ఉన్నటువంటి డాక్టర్సే క్యూర్ చేశారు. చేస్తే ఆయన కాలుకి అది తమాషగా క్యూర్ అయిపోయి ఆ కొంత భాగం ఏదైతే మనం కొద్దిగా తీసేశారో చంద్రవంశకల్లే అది కూడా కండ పెరిగి తీలపోయింది. అది ఇట్ ఇస్ ఎ థింగ్ విచ్ కెనాట్ బి ఇమేజ్. అలాంటి డ్రగ్ అది అంటే ఒకటి కావచ్చు క్యూర్ అయింది కాబట్టి ఇది క్యాన్సర్ కాదు. అంటే ఎడిసన్ చేస్తే అని విచ్చే ప్రవర్భవచ్చు అయి ఉండవచ్చు. మనకి క్యాన్సర్ క్యూర్ చేసామనేటువంటి కాలర్కి గంజి పెట్టించుకుంటాం కదా మన ఉద్దేశం, పేషెంట్ తలగా ఉన్నాడు అనేటువంటిది. అది క్యాన్సర్ అయినా కాకపోయినా పేషెంట్ బాగుంటాం ముఖ్యం, కానీ క్యాన్సర్ అయ్యే తీరాలు దాన్ని నేను క్యూర్ చేసే తీరాలు అనేటువంటి ఒక మనకు విషస్ మైండ్ మనకు ఉండరాదు. ఆయనకి 60 పైన ఉన్నాయి, కానీ చిన్నప్పటి నుంచి ఇది వచ్చే వరకు ఏనాడు కూడా జలుబు కాని దగ్గు కాని జ్వరం కాని వచ్చినవాడు కాదు. డాక్టర్ దగ్గర చేయదాచి మందు ఏనాడు పుచ్చుకున్నవాడు కాదు. పూర్వకాలం చౌదరి గారు అంటే పాలిటిక్స్ లో కానీ వాటిలో కానీ ఎన్నడు ఎంటర్ అయినటువంటి వాడు కాదు. ఏ కొంత పొలం ఉన్నది చక్కగా సాగు చేసుకుంటూ ఫ్రెండ్స్ ను పెట్టుకుని కాలక్షేపం చేస్తూ తినంత తిని దానం చేసినంత చేసి మామూలుగా పద్ధతులు వెళుతున్నాడు. అంటే ఈజ్ లివింగ్ నాట్ యాజ్ ఎ పొలిటీషియన్ బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ప్రశాంతంగా నడుస్తున్నాడు మనిషి. ఆయనకి క్యూర్ అయింది, ఈ డ్రగ్ ఇండికేట్ అయింది. అలాగా పారాయణ క్రమం చేసుకుంటూ ఉండాలి లైఫ్ లాంగ్ డ్రగ్స్ చేస్తూ ఉంటే మన లైఫ్ ఎవరికి వచ్చేటప్పటికీ 300 ఎంతో డ్రగ్స్ మనకు వంట పడతాయి మొత్తం మెటీరియల్ మెడికల్లో. ఈ లోపల రెఫరెన్స్ వర్క్ మీద వేసే డ్రగ్స్ కొన్ని ఉంటాయి కంపల్సరీగా 11th hour రెఫరెన్స్ లో. అంటే కాలం చాలా విచారం, దాంతో పోలిస్తే ఆయుర్దాయం చాలా తక్కువ. నాలెడ్జ్ కనిపెట్టబడినటువంటిదే సముద్రంలాగా ఉన్నది, ఇంకా కనిపెట్టబడవలసినది అంత ఉండగా మనం దాని మీద పడవ మీద ఎక్కడో పెడుతూ ఉంటే పడ్డ చేప పడుతూ ఉంటుంది. అబ్బాయి వేళ పెద్ద చేప పడ్డది అంటూ ఉంటాం. ఇది దాటి ఎవరో పోస్ట్ చేయడానికి ఏం వీలు లేదు. అన్లెస్ హీ హ్యాపెన్స్ టు బి బిజినెస్ మ్యాన్ ఇన్ హిస్ ఫీల్డ్ కమర్షియలైజ్ చేస్తే కాదు. దీంతో ఆయన క్యూర్ అయ్యారు. ఆ డ్రగ్ జాగ్రత్తగా స్టడీ చేస్తే మనం స్టార్ ఫిష్ అంటాం అది. అది వేశాక నక్స్వామిక కానీ నక్స్వామిక వేశాక ఈ డ్రగ్ అది వేశాక నక్స్వామిక వేయకూడదు. ఇది నేను ఒక్కడే చెప్పాడు. ఎప్పుడన్నా ఈ డ్రగ్ వేయవలసిన వాళ్ళకి వేస్తే వాళ్ళకి కొంచెం విరచన బద్ధకంగా ఉందంటే నక్స్వామిక వేయకండి. ఇనిమికల్ నక్స్వామిక ఇది ఇనిమికల్ ఆఫ్టర్ ఆస్టీరియా నాట్ బిఫోర్. అంటే నక్స్వామిక వేసిన వాడికి ఆస్టీరియా రూబెన్స్ వేయచ్చు, కానీ ఆస్టీరియా రూబెన్స్ వేసిన వాడికి ఇంకో డ్రగ్ మధ్య అడ్డం లేకుండా నక్స్వామిక వేయకూడదు. ఇలా కొన్ని అలాగే మనకి మీకు ఇదివరకు మెన్షన్ చేశాను రానన్కులస్ బల్బోసస్ అనేటువంటి ఒక డ్రగ్. అంటే ఆర్థరైటిస్, రొమటిక్ ఆర్థరైటిస్, తర్వాత కార్డియక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి రొమటిజము, ఇవన్నీ హిస్టరీ ఆఫ్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ గనోరియా టు ది పేషెంట్ ఆర్ బార్న్ టు ఏ గనోరియల్ ఫాదర్ ఆర్ ఏ గ్రాండ్ ఫాదర్, ఇది రానన్కులస్ బల్బోసస్ ఉన్నటువంటి లక్షణాలు. సామాన్యంగా రూస్టాక్స్ లక్షణాలతో చాలా వరకు సమానంగా ఉంటాయి. రూస్టాక్స్ తో సరిపెట్టేస్తూ ఉంటారు ఈ పేషెంట్స్ కి తాత్కాలికంగా తక్షానికి అంటారే
తగ్గుతూ ఉంటుంది, మళ్లీ వచ్చేస్తూ ఉంటాయి. ఒక 40-30 రూస్టాక్స్ మోతాదులు అయిన తర్వాత ఇంకా తగ్గదు. తర్వాత రూస్టాక్స్ తరువు మిగతా సింటమ్స్ వాళ్లలో ఎన్క్రాఫ్ట్ అవుతాయి. మనం టూ మచ్ చేస్తాం. ఎక్కువ మందికి రూస్టాక్స్ మీద ఉపశాంతి జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి వ్యాన్ ప్లస్ వెళ్ళిపోతాయి ఈ డ్రగ్ తో ట్రీట్ చేసిన తర్వాత. దీని తర్వాత సల్ఫర్ వేయరా, ఇది కూడా నెర్రే చెప్పాడు. ఈ డ్రగ్ రిలేషన్షిప్స్ బాగా ముఖ్యం. నెవర్ గివ్ సల్ఫర్ ఆఫ్టర్ రానన్క్యులస్ బల్బస్. అలాగే ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి రోజు దాక్ తర్వాత ఎపిస్ ఇవ్వకండి. నెవర్ గివ్ ఎపిస్ ఆఫ్టర్ రూస్టాక్ ఆర్ రూస్టాక్ ఆఫ్టర్ ఎపిస్, మ్యూచువల్లీ ఇనిమికల్. నెవర్ గివ్ సైలీషియా ఆఫ్టర్ మెర్క్యూరీ మెడిసిన్స్, మెర్క్సాల్ ఆర్ మెర్క్కర్ ఎనీథింగ్ ఆర్ మెర్క్యూరీ ఆఫ్టర్ సైలీషియా, ఇట్ విల్ హ్యావ్ డిజాస్ట్రస్ రిజల్ట్స్. గవాళ్ళ బేరడోనం వేసేస్తూ ఉంటాం జలుబు చేసినప్పుడు పిల్లలకి. అంతకుముందు ఎవరికైనా కనుక ఎసిటిక్ యాసిడ్ తో ట్రీట్మెంట్ చేసి ఉంటే తర్వాత బెల్డోనం వేయకండి, డేంజర్. నెవర్ గివ్ బెల్డోనం ఆఫ్టర్ ఎసిటిక్ యాసిడ్. అలాగే తరచుగా లెకసిస్ వాడుతూ ఉంటాం మనం. నెవర్ గివ్ లెకసిస్ ఆఫ్టర్ ఎసిటిక్ యాసిడ్. అంతేకాదు యానిమల్ పాయిజన్ డ్రగ్స్ ఏవైనా సరే, అంటే లెకసిస్ కానీ క్రోటైలస్ కానీ నసా అట్లాంటివి, స్నేక్ పాయిజన్స్ లాంటివి, బొంగేరస్ ఇట్లాంటివి యానిమల్ పాయిజన్స్, ఎపిస్ యానిమల్ పాయిజన్, ఎపిస్ మెలిటస్ తేనెటీగ యొక్క విషం. అలాగే టారెంట్యులా హిస్పానా, మనం ఎరుగున్నంతలోనే కొన్ని పదుల కాళ్ళు తెగొట్టక్కర్ లేకుండా గ్యాంగ్రీన్ లో రక్షించి వదిలిపెట్టింది. తెగొట్టడానికి రెడీ అయినటువంటి కేసులు టారెంట్యులా హిస్పానా అంటే ఏ వెరీ డేంజరస్ టైప్ ఆఫ్ స్పైడర్, వెరీ పాయిజనస్, సాలి పురుగు విషం. ఇవన్నీ యానిమల్ పాయిజన్స్. బ్యూఫో రేణ వైపరా, బ్యూఫోరేణా చిరుకప్ప మెళ్ళలో ఉన్న విషం, వైపరా స్నేక్ పాయిజన్ ఆఫ్ వైపర్, నల్లని కరిమత్తలు పొడలు ఇట్లా మంత్రం పెట్టినట్లుగా మాయమవుతాయి, కాన్స్టిట్యూషన్ సరిపోవాలి. సెపియా, సెపియా కటిల్ ఫిష్ అనేటువంటి చేప కడుపులో సిరా లాంటి విషం, పాయిజన్, పాయిజనస్ సబ్స్టెన్స్, కటిల్, కటిల్ ఫిష్, ఇట్ ఈస్ కాల్డ్ కటిల్ ఫిష్. ది ఇన్క్లైక్ సిక్రీషన్ విచ్ ఈస్ వెరీ పాయిజనస్ ఫ్రమ్ ది స్టమక్ ఆఫ్ ది కటిల్ ఫిష్, ఇట్ ఈస్ టేకెన్ అండ్ పొటెంటైజ్డ్ అండ్ ఈస్ గివెన్ అండర్ ది నేమ్ సెపియా. ఇవన్నీ కూడా సోరినంకు ముందు కానీ వెనక కానీ ఇవ్వరాదు, యానిమల్ పాయిజన్. అలాగే కాస్టికం అనే డ్రగ్ ఉంది, ఇది తరచుగా వాడుతూ ఉంటాం. జాగ్రత్త, ఎసిటిక్ యాసిడ్ వాడిన తర్వాత కాస్టికం వాడరాదు. ఆఫ్టర్ ఎసిటిక్ యాసిడ్ కాస్టికం షుడ్ నెవర్ బి గివెన్. అందుచేతనే గబాల రోడ్డు మీద ఎవరన్నా హోమియోపతిలో ఏమన్నా అడిగితే ఆశువుగా ప్రిస్క్రిప్షన్ చెప్పరా,
తప్పకుండా కాగితం మీద ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అంతకుముందు మనం ఏమిచ్చామో లేకపోతే అంతకుముందు డాక్టర్ ఏమిచ్చాడో ప్రిస్క్రిప్షన్ చూసుకుని మనం డ్రగ్ ఇవ్వడం సేఫ్. ఆశుకవితో ఉపాధి చాలా డేంజర్. అది మరి మనం ఏం చేయలేం. ఎలా దండం పెట్టా, ఆకుల వాడు చేసినటువంటి అపచారానికి మనం చేసే వీలైనంత వరకు అది న్యూట్రలైజ్ కావడానికి ఏదైనా మెథడ్స్, శుభ్రంగా ఒక 4-5 రోజులు ఉల్లిపాయ పులుసు, పచ్చి ఉల్లిపాయలు ఇవన్నీ భోజనం చేయమంటే ఏమైనా డ్రగ్స్ ఉంటే పోతాయి. పల్సిటిల్లా ఇస్తే న్యూట్రలైజ్ కావు, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నక్సామిగా ఇచ్చినా, పల్సిటిల్లా ఇచ్చినా, సల్ఫర్ ఇచ్చినా మన దగ్గర కొత్తగా వచ్చిన వాడికి అంతకుముందు సింప్టమ్స్ కన్ఫ్యూజ్ అయి ఉంటే, అంతకుముందు వాడిన మందుల తాలూకు సింప్టమ్స్ కనుకైతే వాటిని రీఅరేంజ్ చేస్తాయి తప్ప అంతకుముందు మందుల్ని న్యూట్రలైజ్ చేయవు. నక్సామిక ఒకటి చేస్తుంది చాలా వరకు యథాశక్తి చేతనైనంత వరకు. మిగిలినవి సల్ఫర్ కూడా కొన్నింటిని చేస్తుంది. పల్సిటిల్లా ఏం చేస్తుందంటే సింప్టమ్స్ లో ఆర్డర్ లేకుండా ఉన్నప్పుడు వెర్ ఇట్ ఈస్ జంబుల్డ్ విత్ సమ్ ట్రీట్మెంట్ ప్రీవియస్లీ, ఏదేదో డ్రగ్స్ అన్ని పడ్డప్పుడు సింప్టమ్స్ దొరకకుండా, డ్రగ్ దొరకకుండా, ఏ డ్రగ్లోకి ఇండికేట్ అవుతుందో దొరకకుండా ఉన్నప్పుడు పల్సిటిల్లా టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ప్యాసివ్ మైండ్, విల్ పవర్ తక్కువ, వీపింగ్ నేచర్ ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ లో పల్సిటిల్లా వేస్తే అది ఆ సర్ఫేస్ క్లియర్ అయిపోయి సింప్టమ్స్ లో ఒక ఆర్డర్ ఎస్టాబ్లిష్ అవుతుంది, వాడికి కావాల్సినటువంటి డ్రగ్ ఇండికేట్ అవుతుంది. దట్ నెవర్ మీన్స్ దట్ పల్సిటిల్లా న్యూట్రలైజ్ చేస్తే ప్రివియస్ మెడిసిన్. రా ఆనియన్ న్యూట్రలైజెస్ ఎవరీ డ్రగ్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ టేకెన్ ఓన్లీ విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఆఫ్టర్ ది మెడిసిన్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డీప్ డ్రగ్స్ లైక్ లైకోపోడియం, యాసిడ్ ఫాస్ఫారికం, అంటే దే గో వెరీ డీప్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అండ్ దే లివ్ విత్ ది పేషెంట్ అప్ టు ది గ్రేవ్ అన్నాడు కెంటర్. మరి అలాంటివి వేసిన తర్వాత ఒక 1-2 నెలలు అయిన తర్వాత రా ఆనియన్ తిన్నా ఒకటే, పో ఆనియన్ తిన్నా ఒకటే, వెంటనే అయితే మాత్రం షుగర్ న్యూట్రలైజ్ చేసేస్తాయి. ఏం చేయాలి అది అలాంటి ఎగ్జాంపుల్, లైకోపోడియం ఒకటి, యాసిడ్ ఫాస్ఫరికం ఒకటి, యూఫో ఒకటి, పెరేటా కార్బ్ ఒకటి, కార్బ్ క్యాల్కేరియా కార్బ్, ఇవన్నీ డీప్ యాక్టింగ్ రెమెడీస్ అంటారు చూడండి. అవన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక దేవుడికి ఇచ్చుకుంటాయి. వెంటనే అంటే వెంటనే